సాక్షాత్తు పౌర సరఫరాల శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ప్రతిపాటి సొంత నియోజకవర్గం చిలకలూరిపేట పరిధిలో రేషన్ దందా జోరుగా సాగుతుంది. మొన్న రూరల్ పరిధిలో రైస్ మిల్లులో 700 బస్తాలు, నిన్న పట్టణంలో 110 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడిన విధానం చూస్తుంటే వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతున్నదో కళ్లకు కట్టినట్లు కనపడుతుంది. తాజాగా ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురంలో 57 బస్తాల రేషన్ బియ్యం నర్సరావుపేట రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి సంయుక్త దాడుల్లో పట్టుబడ్డాయి. దీనిపై విచారణ కోరడానికి ఫోన్లు చేస్తున్న ఏ ఒక్క అధికారి అందుబాటులోకి రాలేదంటే వారిపై వ్యాపారుల ఒత్తిడి ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. పట్టుబడిన బియ్యం సదరు వ్యాపారి పేరు కాండ్రు బ్రహ్మయ్య కాగా అధికారులు దాన్ని మార్చి కాండ్రు సాంబయ్యగా ఫిర్యాదు రాసుకోవడం గమనార్హం. పోనీ ఏమన్నా గట్టిగా క్రిమినల్ కేసు అన్నా నమోదు చేశారా అంటే అది లేదు. ఏదో తూతూ మంత్రంగా 6A కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఏదేమైనా రేషన్ దందా అధికారుల అనుమతి అండదండలతోనే కొనసాగుతున్నదని ప్రజల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై బాధ్యత కలిగిన మంత్రి ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.